సహజీవనం పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేజర్ అయిన ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జీవించడం అనేది వారి హక్కు అని పేర్కొంది. వారి స్వేచ్ఛను హరించడానికి వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ హక్కు లేదని పేర్కొంది. వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని ఆదేశించింది. జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాష్ పడియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. ఫరూఖాబాద్ కు చెందిన కమినీ దేవి, అజయ్ కుమార్ జంట వేసిన రిట్ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. తాము ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకుంటున్నామని, కలిసి జీవిస్తున్నామని పిటిషన్లో కామిని పేర్కొంది. అయితే తమను తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారని, వేరే అబ్బాయితో పెళ్లికి బలవంతంగా చేస్తున్నారంటూ కామిని దేవి తన పిటిషన్లో తెలిపింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. గత వారం కూడా అలహాబాద్ హైకోర్టు ఇలాంటి తీర్పే చెప్పింది. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యవహారంలో వారికి కలిసి జీవించే హక్కు ఉందని కోర్టు తేల్చేసింది. జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని తేల్చేసింది. యూపీలో లవ్ జిహాద్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే గత వారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతలోనే ఇప్పుడు సహజీవనానికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది.